హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ మామ ఈ రోజు వీడియోలో మీకు డిసెంబర్ ఫోర్త్ న రాబోతున్న ఓబీ ఫార్టీ సెవెన్ అప్డేట్ లో వస్తున్న త్రిపుల్ స్టోర్ అప్డేట్ గురించి అయితే చెప్పేస్తాను మ్యాజిక్ క్యూబ్ ఎఫ్ఎఫ్ టోకెన్ స్టోర్ అప్డేట్ మొత్తం అన్నింటి గురించి కూడా ఈ రోజు వీడియోలో డీటెయిల్ గా చెప్తాను అలానే పుష్ప కొలాబరేషన్ గురించి అయితే అండ్ ఇటువైపు గరేనా నుంచి కూడా ఒక మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది మొత్తానికి అయితే అఫీషియల్ ఇద్దరు కూడా కన్ఫర్మ్ చేసేసారు అలానే మన గేమ్ ఫైల్స్ లో కూడా సంబంధించి రివార్డ్స్ అన్ని కూడా యాడ్ చేసేసాడు మామ సో ఆ రివార్డ్స్ అన్ని కూడా ఎలా ఉండబోతా ఏంటి అనేది మొత్తం రివ్యూ అనేది చూపించేస్తాను అలానే ఈ రోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది తప్పకుండా ఇంపార్టెంట్ వీడియో అని చెప్తాను వరకు చూడడం అనేది చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకొని సార్లు స్ట్రెస్ చేసి చెప్తున్నా తప్పకుండా ఎండ వరకు చూడండి అలానే వీడియోకి లైక్ చేయండి బ్రో అలానే వీడియోకి లైక్ చేయడం అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది నేను చెప్పాల్సిన అవసరం అయితే లేదు సో లైక్ చేయండి జస్ట్ స్క్రీన్ మీద ఇలా ట్యాప్ చేస్తే చాలు అలానే లైక్ సింబల్ అనేది కనిపిస్తుంది లైక్ కొట్టేయండి సింపుల్ చాలా ఈజీ అనమాట ఫ్రీ కూడా అలానే సబ్స్క్రైబ్ కూడా చాలా ఇంపార్టెంట్ బ్రదర్ సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేసి అలానే దాని మీద కనిపిస్తున్న బెల్ ఐకాన్ ఆలో పెట్టుకున్నారంటే మనం చేసే ఇంపార్టెంట్ వీడియోస్ అనేవి అస్సలు మిస్ కారు మీరు అండ్ ఇది మాత్రం తప్పకుండా చేయండి అవి మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం మా ఫస్ట్లీ ఫస్ట్ అప్డేట్ అండ్ ఈవెంట్ గురించి చూసుకుంటే మనకి మిస్టరీ షాప్ గురించి అయితే ఆల్రెడీ చెప్పేసాము ఈ రోజు నవంబర్ లెవెన్త్ కాబట్టి మిస్టరీ షాప్ డే అనమాట ఇంకా గేమ్ లో మిస్టరీ షాప్ కూడా వచ్చేసింది ఒకసారి స్క్రీన్ మీద చూసుకోండి ఈ విధంగా మనకు డిస్కౌంట్ అయితే వచ్చింది మామ ఇక్కడ మొత్తానికి అయితే మిస్త్రీ షాప్ ఓపెన్ అయిపోయింది ఒకసారి చెక్ అవుట్ చేయండి ఆల్రెడీ లైవ్ లో ఒకసారి చూసుకోవచ్చు ప్రతి రివార్డ్ అనేది మనకి ఏదైతే చెప్పామో ఆ రివార్డ్స్ అనేవి అయితే యాజ్ తీసి దింపి అండ్ ఎఫ్ఎఫ్ సంబంధించిన రివార్డ్స్ అవ్వచ్చు లేదా గ్రెనేడ్స్ అవ్వచ్చు అండ్ ఫీమేల్ బండెల్ అవ్వచ్చు మొత్తానికి అయితే రివార్డ్స్ అనేవి చూసుకోవచ్చు టిక్ టాక్ అయితే ఉన్నాయి రెగ్యులర్ గా మిస్టరీ షాప్ గురించి ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తామో అంత మంచిగా లేకపోయినా కూడా ఓకే ఓకే ఓకేగా ఉన్నాయి ఓకేస్ ఎవరైతే మీ లెక్ ని టెస్ట్ చేయాలనుకుంటారో ఒకసారి అప్ టు నైన్టీ పర్సెంట్ ఆఫ్ ఉంది కాబట్టి ఒకవేళ నైన్టీ పర్సెంట్ ఆఫ్ వస్తే మాత్రం మంచిదే కాకపోతే ఇంకా తక్కువ వస్తే మాత్రం వేస్ట్ అని చెప్తాను అలానే ఇప్పుడు మీకు పుష్ప న్యూస్ తో అయితే వచ్చేసాను మా పుష్ప టూ తో కొలాబరేషన్ ఆల్రెడీ నిన్నటి అయితే చెప్పుకున్నాము చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది ఆ వీడియో ఎవరైతే చూసారనేది ఒకసారి కామెంట్ సెక్షన్ చెప్పండి ఈ వీడియో చూసే వాళ్ళు తప్పకుండా ఆ వీడియో చూడాలి ఆ వీడియో చూసేవాళ్ళు తప్పకుండా ఈ వీడియో చూడాలి అలాగైతే మీకు రివార్డ్స్ అనేవి మిస్ కాకుండా ఉంటారు కన్ఫ్యూజన్ అయితే ఉండదు గైస్ ఫైర్ అఫీషియల్ గా నిన్న సాయంత్రం పుష్ప టూ మూవీ కొలాబరేషన్ గురించి అయితే అండ్ మైత్రి మూవీస్ ని ట్రాక్ చేస్తూ సుకుమార్ ని ట్రాక్ చేస్తూ మొత్తం మొత్తానికైతే అందరూ కొలాబై అయితే లైక్ ఒక వీడియో అనేది రిలీజ్ చేసింది ఆ వీడియోలో చూసుకుంటే ఫైనలీ మన ఫ్రీ ఫైర్ క్యారెక్టర్లు నడుస్తూ వస్తూ అక్కడ సడన్ గా అయితే సుడిగుండం వచ్చి అయితే దాంట్లో పుష్ప క్యారెక్టర్ అనేది కనిపిస్తుంది అలానే చూసుకుంటే నెక్స్ట్ పుష్ప టూ కొలాబరేషన్ అని చెప్పి కమింగ్ సూన్ అని చెప్పి ఇచ్చేశాడు ఈ రీల్ చూసాక నాకు అమేజింగ్ అనిపించింది అని అని అనిపించింది అండ్ గైస్ ఇప్పుడు మీకు పుష్ప టూ కొలాబరేషన్ లో రాబోతున్న రివార్డ్స్ గురించి అయితే మెయిన్లీ చెప్పేస్తాను దీంట్లో మెయిన్లీ ఫస్ట్ గా చెప్పుకోవాలంటే మాత్రం బండెల్ అనేది ఇంకా లీక్ కాలేదు బట్ కాకపోతే ఇక్కడ మీకు ఆల్రెడీ రీల్ లో ఏదైతే కనిపిస్తుందో లో బ్లాక్ షాడో అయితే చూపించాడు కదా ఈ బడ్డలు మనకు నెక్స్ట్ పుష్ప టూ లో అయితే కొలాబరేషన్ లో వచ్చేస్తుంది అలానే ఎమోట్ గురించి పెద్దగా చెప్పుకోవాల్సిన అవసరం అయితే లేదు పుష్ప టూ స్టెప్ అనేది ఆల్రెడీ ఉంది కదా లైక్ కాల్ ఇక్కడ పెట్టుకుని అయితే పుష్ప 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 ఒక స్టెప్ అనేది ఉంది కదా ఆల్రెడీ ఫస్ట్ ఫస్ట్ ఇచ్చింది ఫ్రీ ఫైర్ ఎమోట్ లెక్క సో లైక్ అది ఒక ఎమోట్ అనేది వచ్చేస్తుంది నెక్స్ట్ అలానే గాయసి నెక్స్ట్ స్క్రీన్ మీద చూసుకోవచ్చు మా పుష్ప లారీ అనేది వచ్చేస్తుంది ఆల్రెడీ నేను నిన్నటి వీడియోలో చెప్పేశాను పుష్ప లారీ అనేది హండ్రెడ్ పర్సెంట్ డ్యామ్ షూర్ గా వస్తుంది అని చెప్పి ఇక్కడ చూసుకోవచ్చు నెంబర్ ప్లేట్ మీద కూడా పుష్ప అని అయితే ఉంది అండ్ అలానే పైన మొత్తానికి లారీ మొత్తం కూడా పుష్ప 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 మొత్తం పుష్ప అని అయితే ఉంది సో నెక్స్ట్ సంబంధించి యాక్స్ కూడా తెస్తాడు అనుకుంటున్నాను నాకు తెలిసి అంటే గొడలు ఉంది కదా అక్కడ మనకి మెయిన్లీ గొడ్డలు అనేది హైలైట్ చేస్తున్నాడు కాబట్టి ఇది మెయిన్లీ మనకు ఇన్ గేమ్ లో తెచ్చే అవకాశం అనేది చాలా ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఆల్రెడీ మనం చెప్పుకున్నట్టే మళ్ళీ కటానా స్కిన్ కూడా తెస్తాడని అని చెప్పయితే సో చాలా లీక్స్ అయితే వచ్చాయి అండ్ ఇక్కడ చూసుకోవచ్చు అండ్ మూవీలో కూడా కటానా అనేది మెయిన్లీ చాలా హైలైట్ చేస్తున్నారు అండ్ అలానే దీంతో పాటు చాలా మంచి అదర్ రివార్డ్స్ అయితే ఉన్నాయి ఇంకా లీక్ కానివి అండ్ ఇంకా రివీల్ కానివి సో ప్రతి ఒక్కరు స్టేట్ అని చెప్తాను రివార్డ్స్ మాత్రం అదిరిపోతాయి ఇంకా నవంబర్ ఎండింగ్ వరకు అయితే వెయిట్ చేయండి అప్పుడే మీకు ఫుల్ డీటెయిల్స్ అయితే రివీల్ అయిపోతాయి అరే మామ బ్రోస్ నెక్స్ట్ మనకు బూయా చాంప్ ఎమోట్ కూడా మన గేమ్ లోకి రాబోతుంది ఇంకా ఇవన్నీ కూడా బూయా రిలేటెడ్ ఈవెంట్స్ అని చెప్పాలి అండ్ ఇక్కడ బూయా చాంప్ ఎమోట్ అనేది ఇక్కడ చూసుకోవచ్చు మొత్తానికి అయితే బ్యాక్ సైడ్ ఎలా చేతులతో లొకేట్ చేసినట్టు బ్యాక్ సైడ్ చేతులతో చూపించినట్టు బుయా చాంప్ ఎమోట్ అనేది ఉంటుంది అండ్ ఇక్కడ ఎమోట్ మాత్రం సూపర్ అంటే సూపర్ గా ఉందని చెప్పాలి సో అమౌంట్ ఇంకా నెక్స్ట్ గేమ్ అయితే రాబోతుంది కమింగ్ సూన్ లో ఇంకా అది ఎప్పుడంటే అంటే సిక్స్టీన్త్ నవంబర్ నా లో వచ్చేసి మనకి యాడ్ చేయబోతున్నాడు అండ్ ఆల్రెడీ మీరు స్క్రీన్ మీద చూస్తూనే ఉంటున్నారు ఈ విధంగా మనకు ఒక కొత్త ఈవెంట్ అనేది నవంబర్ సిక్స్టీన్త్ నా గేమ్ లోకి వచ్చేస్తుంది ఇంకా వేరే లెవెల్ లో ఉంటుంది ఈవెంట్ మాత్రం ఇఫ్ ఇన్ కేసు మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టు అయితే తప్పకుండా వీక్లీ గాని మంత్లీ కానీ తీసుకొని పెట్టుకోండి డైరెక్ట్ టాప్అప్ అనేది చేయొద్దని చెప్తాను నేను ఇఫ్ ఇన్ కేసు మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే లేదంటే అది కూడా వద్దు సో ఇక నెక్స్ట్ చూసుకుంటే మాత్రం బూయా బ్లింగ్ స్కిన్ కూడా మన గేమ్ లో ఇది చాలా బాగుంటుంది బూయాబ్లింక్ ఎందుకంటే ఇది యాక్చువల్ గా చెప్పాలంటే మాత్రం స్కిన్ అని చాలా అయితే అయింది మన గేమ్ లోకి తెచ్చి ఒకసారి మీరే చెప్పండి నా కామెంట్ సెక్షన్ లో స్కిన్ ఎన్ని రోజులుగా మన గేమ్ లోకి రాలేదు కొత్త ఫిస్టి స్కిన్ అది కూడా చాలా 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 అప్డేట్ కొత్త ఫిష్టి స్కిన్ మన గేమ్ లోకి రావట్లేదు బట్ కానీ ఈ బూయా ఈవెంట్స్ లో మనకు ఒక కొత్త ఫిస్టి స్కిన్ రాబోతుంది అది బూయా బ్లింగ్ ఫిస్టి స్కిన్ అనమాట ఇది కన్ఫర్మ్ అయిపోయింది కూడా విల్ విల్లో వస్తుంది ఈ ఫెడెడ్ విల్ మరి ఎప్పుడు రాబోతుంది అంటే ట్వంటీ ఫస్ట్ నవంబర్ అనమాట ఇరవై ఒకటి నవంబర్ లో అయితే రాబోతుంది ఇంకా సూపర్ మామా ఇది కూడా బాగుంది అండ్ ఇక్కడ స్క్రీన్ మీద ఆల్రెడీ మీరు చూస్తున్నారు అనుకుంటున్నాను అండ్ ఇక్కడ చాలా బాగుంది మాత్రం సో ఈ స్కిన్ మీకు ఎలా అనిపిస్తుంది అనేది ఒకసారి చెప్పండి మామ నాకైతే మాత్రం అదిరిపోయింది అండ్ సో ఇక ఫైనల్లీ మనం త్రిపుల్ స్టోర్ అప్డేట్ గురించి అయితే మాట్లాడుకోవాలి యాక్చువల్ గా త్రిపుల్ స్టోర్ అప్డేట్ అంటే ఎఫ్ఎఫ్ టోకన్స్ నార్మల్ స్టోర్ అప్డేట్ మ్యాజిక్ స్టోర్ అప్డేట్ ఈ మూడు కలిపితే ట్రిపుల్ స్టోర్ అప్డేట్ అనమాట యాక్చువల్ గా స్టోర్ అప్డేట్ అనేది ఆల్రెడీ మీకు చెప్పాను మ్యాజిక్ స్టోర్ అప్డేట్ మాత్రం కమింగ్ సూన్ అనేది చేస్తాను ఇంకా కన్ఫర్మ్ బండల్స్ అనేవి ఇంకా డీటెయిల్ గా రావాల్సి ఉంది సో ఇప్పుడు మాత్రం మీకు ఎఫ్ఎఫ్ టోకన్ స్టోర్ అప్డేట్ గురించి అయితే కన్ఫర్మ్ గా మామా ఇక్కడ చూసుకోవచ్చు ఇంకా స్క్రీన్ మీద ఈ విధంగా ఒక కొత్త బండల్ అనేది యాడ్ చేయబోతున్నాడు ఫీమేల్ బండలు ఇక్కడ స్క్రీన్ మీద చూసుకుంటే మనకి వాక్ ఆఫ్ అని చెప్పైతే ఒక ఫీమేల్ బండల్ అనేది మన గేమ్ లోకి రాబోతుంది ఇక్కడ టాప్ వేరేగా ప్యాంట్ వేరేగా షూ వేరేగా హెడ్ వేరేగా ఫుల్ బండల్ అనేది పాటలు పాటలెక్ అయితే విడిదీసేసి లైక్ ఈ విధంగా వచ్చేసి మన గేమ్ లోకి ఎఫ్ టోకెన్ స్టోర్ లో వచ్చేసి తేవబోతున్నాడు అలానే ఇక్కడ వెయిట్ ట్రైనింగ్ ఎమోట్ కూడా మన గేమ్ లోకి వస్తున్నట్టయితే చాలా లీక్ అయింది అండ్ ఇక్కడ ఈ ఎమోట్ చాలా బాగుంటుంది మామ ఇది ఆల్రెడీ ఫ్రీ ఇచ్చిన ఇచ్చినోటే అలానే డేంజరస్ గేమ్ అని చెప్పి ఒక ఎమోట్ కూడా వస్తుంది సో ఇది కూడా నార్మల్ సో ఇది కూడా మన గేమ్ లో వచ్చేసి ఫ్రీగా ఎఫ్ఎఫ్ టోకన్ లీక్స్ వచ్చాయి అండ్ దీంతో పాటు మనకు గోల్డ్ రాయల్ లో ఏదైతే బండల్ వస్తుందో దానికి సంబంధించి మెయిల్ బండల్ వస్తే ఫీమేల్ బండల్ ఎఫ్ఎఫ్ టోకన్ స్టోర్ లో యాడ్ చేస్తాడు ఇఫ్ ఇన్ కేస్ ఫీమేల్ బండల్ తెస్తే మెయిల్ బండల్ ఎఫ్ఎఫ్ టోకన్ స్టోర్ లో యాడ్ చేస్తాడు ఆ విధంగా కూడా అవుతుంది మామ ప్రెజెంట్ నెక్స్ట్ గోల్డ్ రాయల్లో ఏదైతే బండల్ వస్తుందో దాన్ని బట్టి ఇంకా అండ్ గైడ్స్ అందరికీ క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నా ఇది మామ ఈ రోజు వీడియో చాలా మందికి ఈ రోజు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఎందుకంటే ఇక్కడ వరకు చూసారంటే మాత్రం చాలా బాగా నచ్చే ఉంటుంది అండ్ ప్రతి ఒక్కరు కూడా వీడియోకి లైక్ చేయండి కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ లైకాన్ ఆల్లో పెట్టుకోవడం మర్చిపోద్దు ఎండ్ వరకు చూస్తే థ్యాంక్ యూ నా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబాయ్ జైన్